కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేసే విధంగా తక్షణం ఆర్డినెన్స్ తేవాలని కోరుతూ అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేపీ నారాయణస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జేబి సురేష్, దళిత సంక్షేమ సంఘం నాయకులు నెరిమెట్ల ఎల్లన్న, చిన్న పెద్దన్న, చెన్నంపల్లి ఓబ్లేసు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనగారినటువంటి ఎస్సీ ఎస్టీల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాలనే దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, వీటన్నిటి ఫలితాన 2013 ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అనేది వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 118,000 కోట్ల రూపాయలు దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్గా కేటాయించడం జరిగింది. దీంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ చట్టానికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించింది 68% మాత్రమే అమలైంది. వాటిని కూడా అమలు చేసేటువంటి ప్రభుత్వాలు ఈ నిధులను అప్పుడప్పుడు దారి మళ్లించడం అనేటువంటిది కొనసాగుతోంది. ఇది ఏమైనా ఈ చట్టం ఉండడం వల్ల దళితులకి ప్రత్యేకమైన, గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి నిధులు వస్తున్నాయి. ఆ వచ్చేటువంటి నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉండడం వల్ల కొద్దో గొప్ప ఈ చట్టం వల్ల లబ్ధి చేకూరింది. అది భూమి కొనుగోలు పథకం కావచ్చు, విద్యోన్నతి కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు సమస్తముకు సంబంధించినటువంటి 23 శాఖలకు సంబంధించిన 249 పథకాలకు సంబంధించింది ఈ చట్టం కింద అమలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ చట్టం కాలపరిధి చాప్టర్ నంబర్ 4 లో స్పష్టంగా 10 సంవత్సరాలనే గడువు ఉంది. 2013 చట్టం 1/2013 చట్టం వచ్చినప్పటికీ 1 సంవత్సరం కాలం పాటు దీనికి నిధులు కేటాయించలేదు. తిరిగి దళిత సంఘాలన్నీ ఆందోళన పోరాటం చేస్తే 2014 నుంచి ఇప్పటి వరకు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చట్టానికి కాలపరిమితి తీరుతోంది కాబట్టి తక్షణం ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ చట్టాన్ని కొనసాగించాలనేటువంటిది మేము కోరుతున్నాం. శాశ్వతంగా దాన్ని అమలు చేసేటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా దళిత సంఘాలతో ఈరోజు మాట్లాడుకుని భవిష్యత్ ఉద్యమాన్ని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కొనసాగించడం కోసం ఉద్యమ రూపం తీసుకునే దానికోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ దళిత గిరిజన ప్రజా సంఘాలందరూ ఐక్యమై పోరాటం చేస్తే తప్ప ఈ చట్టాన్ని కాపాడుకోలేమనేటువంటిది తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు నల్లప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. గతంలో తమ్ముడు చెప్పినట్లు 1974లోనే ఈ చట్టం చేయడం జరిగింది. అయితే ఈ చట్టం రోజు రోజుకు విచ్ఛిన్నం చేస్తూ మరి పక్కదోవ పట్టిస్తున్న నేపథ్యంలో ఒక కమిటీ, స్టీరింగ్ కమిటీ మాదిరి వేసి ఆ స్టీరింగ్ కమిటీలో 5 మందిని సభ్యులుగా తీసుకొని సెంట్రల్ నుంచి నడపాలనే ఒక ఉద్యమంతో నడిచింది. రాష్ట్రంలో ఇక్కడ డబ్బులు డైవర్ట్ కాకుండా చూడడానికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాడుతూ వచ్చినటువంటి డబ్బులు ఎస్సీస్కి వచ్చినటువంటి వాటాల నిష్పత్తి అయితేనేమి, జనాభా నిష్పత్తుల ప్రకారం వచ్చిన డబ్బులు అయితేనేమి, మరి ఎస్సీకి వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి, సంక్షేమాల కోసం వచ్చిన డబ్బులు మొత్తం ప్రభుత్వాలన్నీ వ్యతిరేక ప్రభుత్వాలన్నీ దాని డబ్బును వాడుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనిని మరి కేవీపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎస్సీ ఉన్నటువంటి అధికారులు ఇది ఎక్కువ మన డబ్బులన్నీ డైవర్ట్ అవుతున్నాయనే ఒక ఉద్దేశంతో ప్రజలు ఐకమత్యంతో ముందుకు పనిచేసి మరి దీని భారీ ఎత్తున మన డబ్బులు మనం పక్కకు మళ్లించకుండా చూడడానికి ప్రయత్నం చేసే విధంగా ఉండాలని చెప్పి పిలుపు చేయడంతో కేఏపీఎస్ ముందుండి అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని దాదాపుగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మరి మూమెంట్ చేయడం జరిగింది. ఈ మూమెంట్ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చి మరి అప్పట్లో సప్లాన్గా ఏర్పడి ఏదైతే డబ్బులు వాడుకున్నామో ఆ డబ్బులు తిరిగి మరి నెక్స్ట్ సంవత్సరంలో ఆ డబ్బులు జమ చేసి డబ్బులు ఖర్చు పెట్టాలనే ఒక నేపథ్యం ఒక జీవోను జారీ చేయడం జరిగింది. ఆ జీవోను ఈరోజు మరి 25కు అయిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ను మనం ఒత్తిడి తెచ్చే విధంగా దళిత సంఘాలని ఏకమై మరి ముందుకు పోయినట్లయితే మన హక్కును, మన డబ్బును, మన ఆదా చేసుకున్నటువంటి మొత్తం ఆ డబ్బులన్నీ మనం తీసుకున్నట్లయితే అది సంక్షేమాలకు కానీ మన శ్రేయస్సు కోసము ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ఆకాంక్షతోటి మరి కేపీఎస్ పెట్టినటువంటి ఉద్యమాన్ని ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ప్రతి చెప్పును మేము ముందు నుంచి వాళ్ళకి చేతినిస్తూ దీన్ని సప్లాన్ వచ్చేంత వరకు మనం వదలకుండా ఉండాలని చెప్పి మేము కూడా వాళ్ళకి తెలియజేస్తూ దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. తెల్లారా, ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సప్లాన్ మీద రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం. ఈ రాష్ట్రంలో సప్లాన్ నిధుల్ని గత
దశాబ్ద కాలం నుంచి పూర్తిగా దళితుల అభివృద్ధి అభ్యున్నతి కోసం వెచ్చించడం అనేది జరగలేదు. ఇటీవలైతే ఒక 2-3 సంవత్సరాల నుంచి కనీసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేటాయింపులు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేకమైన విధానాలని అవలంబించడం అనేది చాలా అన్యాయం, అప్రజాస్వామికమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైన చర్య. దీనికి వ్యతిరేకంగా ఒక అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని మరి భావజాలమైన సంఘాలతో ఒక ఐక్య పోరాటం, బలమైన మహత్తరమైన ఉద్యమాన్ని మరి తీసుకెళ్ళి మరొకసారి ఎస్సీ సబ్ప్లాన్ అనేదాన్ని ఒక 10 ఏళ్ళు పొడిగించడానికి మనమందరూ సమైక్యంగా శ్రేయశక్తిలో మన వంతు కృషి కొనసాగించడానికి మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మా కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులుగా మేము మీతో కలిసి ఉంటాము, నడుస్తామని నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నల్లప్ప గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై భీమ్, జై హింద్.